ఇప్పుడు ప్రతి వారం తెలుగు లాహిరిలో మీ అందరి కోసం ధారావాహికగా వస్తున్న డాక్టర్ చాగంటి కృష్ణకుమారి గారి ప్రసంగం. మరి వారు ప్రతి వారం మనందరికీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కొంతమంది మహిళా మణుల గురించి పరిచయం చేస్తూ వస్తున్నారు కదా, మరి ఈ వారం వారు ఎవరి గురించి చెప్తారో తెలుసుకుందాం. డిఎన్ఏ అణువు జంట పెన ఆకృతికి నోబెల్ను పొందని రోజాలిండ్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రాలు ప్రాయోగిక రుజువులపై ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. రోజాలిండ్ ఫ్రాంక్లిన్ బాలికగా ఉన్నప్పుడే ప్రతి విషయానికి రుజువులు కావాలనుకునేది, ఆధారాలు లేని అంచనాలను ఇష్టపడేది కాదు. బైబిల్ అనేకసార్లు చదివింది. భగవంతుడు ఉన్నాడన్న దానికి ఆధారం దొరుకుతుందేమోనని పోనీ అలాగే భగవంతుడు ఉన్నాడు అనుకుందాం. అలా అనుకున్నప్పటికీ అతడే ఎందుకు అవ్వాలి, భగవంతుడు ఆమె ఎందుకు కాకూడదు అని ప్రశ్నించింది. ఏ విషయాన్నైనా అస్పష్టంగా సందిగ్ధంగా చెబితే సహించేది కాదు. బొమ్మలతో అమ్మా నాన్న వంటి ఉట్టుట్టి ఊహలతో ఆడే ఆటలను ఇష్టపడేది కాదు. స్వయంగా తన చేతులతో వస్తువులు తయారు చేయడానికి ఆసక్తి చూపేది. అలా ఆకృతులను తయారు చేయడంలో ఆనందాన్ని పొందేది. వంటరంగి పని, కుట్టు పని చేస్తూ ఉత్సాహపడేది. మెకనో బిల్డింగ్ సెట్స్తో ఆడుకునేది. ఆమె ఎంతో సున్నితంగా అందంగా ఎంబ్రాయిడరీ చేయగలిగేది. చిన్నతనంలోనే ప్రదర్శించిన ఈ లక్షణాలు ఆమెను ఒక ప్రతిభావంతురాలైన భౌతిక రసాయన శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాయి. ఖచ్చితమైన ప్రయోగ ఫలితాలు రాబట్టగలిగే దిట్టగా మలిచాయి. రోజాలిండ్ సాలిపురుగు దారాలంత సన్నని పలుచని నారపీచులా ఉండే డిఎన్ఏ పోగులను మిక్కిలు సున్నితంగా ఒక గాజుగడ్డీతో విడదీసి వాటిని ఒకదానితో ఒకటి సమానాంతరంగా ఉండేలా పక్క పక్కన అమరుస్తూ చిన్న చిన్న కట్టలుగా చేసింది. ఈ కట్టలలోంచి ఎక్స్రేలను పంపుతూ వాటికి ఎక్స్రే చిత్రాలను తీసింది. తేమను నియంత్రిస్తూ పలు విధాలుగా చిత్రాలను తీసి వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. డిఎన్ఏకి రెండు రూపాలు ఉన్నాయని తెలుసుకుంది. ఎక్కువ తేమ ఉన్నప్పుడు డిఎన్ఏ పోగులు పొడవుగాను పలుచుగాను ఉంటాయని, పొడిగా ఉన్నప్పుడు పొట్టిగా లావుగా ఉంటాయని తెలుసుకుంది. వీటికి వరుసగా డిఎన్ఏబి, డిఎన్ఏఏ అని పేర్లు పెట్టింది. ఈ ప్రయోగాలు రోజా లండన్లోని కింగ్స్ కాలేజీలో చేస్తూ ఉన్న రోజులలోనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని క్యావెండిష్ ప్రయోగశాలలో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ ఇద్దరూ కలిసి డిఎన్ఏ అణు నిర్మాణానికి నమూనాలను ఊహించి తయారు చేస్తున్నారు. అంతవరకు డిఎన్ఏ గురించి తెలుసున్న శాస్త్రీయ ఆధారాలతో వారా పనిచేస్తున్నారు. రోజా ప్రాయోగిక రుజువులు పూర్తిగా దొరికాకనే డిఎన్ఏ అణు నిర్మాణాన్ని రూపొందించి ప్రకటించాలని అనుకుంది. ఈలోగా ఆమెకు తెలియకుండా ఆమె తీసిన డిఎన్ఏ ఎక్స్రే చిత్రాన్ని వాడుకుంటూ ఫ్రాన్సిస్ కిక్, జేమ్స్ వాట్సన్లు డిఎన్ఏ అణువుకి జంట పెన డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని నమూనాగా తయారు చేసి నేచర్ పత్రికలో ప్రచురించారు. వీరిద్దరికీ 1962 నోబెల్ బహుమానం వచ్చింది. డిఎన్ఏ అణువు నిర్మాణానికి ప్రాయోగిక ఆధారమైన ఎక్స్రే చిత్రాన్ని తీయగలిగిన రోజాలిండ్ ఫ్రాంక్లిన్కు బహుమానం రాలేదు. ఆమె 1958 చనిపోయింది. చనిపోయిన వారి పేరిట నోబెల్ బహుమానాన్ని ప్రకటించే సాంప్రదాయం లేదు. అయితే ఆమె చనిపోయి అర్ధ శతాబ్దం దాటాక ఆమె కృషిని అందరూ గుర్తించి కొనియాడుతున్నారు. డిఎన్ఏ పరిశోధనలో ఆమె వహించిన ప్రధానమైన పాత్రనే కాక ఇతర అణు నిర్మాణాల అధ్యయనాలలో ఆమె కృషిని తెలుపుతూ లండన్లో ఆమె నివసించిన గృహంపైన ఒక శిలాఫలకాన్ని నీలిరంగులో ప్రతిష్ఠించారు. 2012 సంవత్సరంలో రోజాలిండ్ ఫ్రాంక్లిన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్సెస్ని చికాగోలో నెలకొల్పారు. డిఎన్ఏ అణువులు అన్ని రకాల జీవకణాల్లోనూ ఉంటాయి. వంశపారంపర్య లక్షణాలకు కారణమైన జీన్లలో డిఎన్ఏ అణువులు ఉంటాయి. మనిషిలోని ఒకే ఒక్క జీవకణం నుండి డిఎన్ఏ అణువును లాగి చూస్తే అది దాదాపు 3 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంత పొడవుగా ఉన్న డిఎన్ఏలో కొంత భాగాన్ని కత్తిరించవచ్చు లేదా కత్తిరించి తెచ్చిన భాగాన్ని అతికించవచ్చు. దీనినే బయో ఇంజనీరింగ్ అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక తరం జీవజాతిలో గమనించిన లోపాలు తరువాతి తరం వారికి సంక్రమించకుండా చేయగలుగుతున్నారు. క్యాన్సరు, డయాబెటీస్ వంటి వ్యాధులకు కారణమైన జీన్లను తెలుసుకోగలిగారు. కొంతమందిలో రక్తం గడ్డగట్టే లక్షణానికి సంబంధించిన జీన్ భాగాలు ఉండవు. ఈ లోపాన్ని వైద్యులు సరిదిద్దగలుగుతున్నారు.
ఈ విధానాన్ని జీన్ థెరపీ అంటారు. ఇంతటి పురోగమనానికి కారణం రోజాలిన్ ఫ్రాంక్లిన్ మహిళ డిఎన్ఏ అణువుకి ఎక్స్రే చిత్రాన్ని తీసి చూపగలగడమే. ప్రాయోగిక ఆధారాలతో తెలుసుకోగలిగిన డిఎన్ఏ అణు నిర్మాణమే. డాక్టర్ చాగంటి కృష్ణకుమారి గారి గళంలో ప్రతివారం మనం ఎన్నో విజ్ఞానదాయకమైనటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం కదా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎందరో మహిళా మణుల గురించి వారు మనకి ప్రతివారం తెలియజేస్తూ వస్తున్నారు. మరి వచ్చే వారం కూడా తప్పక వింటారు కదా మీ తెలుగు లాహిరి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని విభిన్నమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. మరి ధన్యవాదాలు. తెలుగు లాహిరి తప్పక వింటుండండి ప్రతి శుక్రవారం రాత్రి 8:30 మరియు శనివారం 11:30 సింగపూర్ కాలమాన ప్రకారం మీ రేడియో చట్నీ.